నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య బీజేపీకి సంబంధించి ఏ రాష్ట్రాలకు సంబంధించిందైనా ఆ లోకల్ నాయకులకి అన్ని విషయాలు తెలుస్తున్నాయంటే తెలియదు అనేటువంటి సమాధానం వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఏపీ బీజేపీ నాయకులు ఎవరికి కూడా టీడీపీ జనసేనతో పాటు బీజేపీకి కూడా పొత్తు కలవబోతోందంటే అంటే ఏమో మాకు తెలియదు అసలు ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు అనేటువంటి సమాధానాలు వినిపిస్తున్నాయి అంటే అంతా కూడా ఢిల్లీలోనే నడుస్తున్న బీజేపీకి సంబంధించి నిర్ణయాలన్నీ కూడా ఏపీ బీజేపీ నాయకులకి ఎవరికి కూడా పొత్తుకు సంబంధించింది ఏమీ తెలియదా ఏవి కూడా తెలియజేయట్లేదా ఏంటి ఎంసన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సుజన్య అంటే ఏదైనా నేషనల్ పార్టీ ఉంది అని అంటే రాష్ట్రానికి సంబంధించిన నాయకులు కూడా ఉంటారు కదా వాళ్ళకి ఏది కూడా పలానా నాయకులతో లేదంటే పలానా పార్టీతో మనం మాట్లాడుతున్నాం వీళ్ళు వస్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ నేషనల్ పార్టీ పెద్దలు ఎవరు చెప్పరా రాష్ట్ర రాజ నాయకులకి జనరల్గా చెప్పాలి ఎందుకంటే కానీ అది ఏపీలో జరగట్లేదు ఏపీ బీజేపీ నాయకులు ఎవరు కూడా పొత్తుకు సంబంధించి ఏంటి ఏం జరుగుతోంది అసలు పొత్తుకు వెళ్తున్నారంటే ఏమో మాకు తెలియదు అనేటువంటి సమాధానం వినిపిస్తుంది అది ఎంతవరకు సో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అసలు వాళ్ళకి ఢిల్లీ బీజేపీ పెద్దలంటే భయమా లేదంటే గౌరవమా లేకపోతే తెలియదని సమాధానం తెలుసు కూడా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారా సో ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అనేది ప్రజలకు సంబంధించినటువంటి పార్టీలు అవి ఒక పార్టీ పెట్టామంటే అది ప్రజలకు సంబంధించినటువంటి పార్టీ ప్రజలకి వాళ్ళు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి ప్రజల పట్ల వాళ్ళకి కన్సర్న్ ఉండాలి ప్రజలు దృష్ట్యానే వాళ్ళు ఏదైనా నిర్ణయాలు కూడా తీసుకోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించి కనుక తీసుకుంటే పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు సీట్ల షేరింగ్కి సంబంధించినటువంటి అంశాలు రకరకాలుగా మీడియాలో వస్తూ ఉన్నాయి కానీ ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యకుమారు ఇద్దరు కూడా అసలు మాకు ఏమీ తెలియదు పొత్తులకు సంబంధించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు అదంతా ఢిల్లీ బీజేపీ పెద్దలు చూసుకుంటున్నారు మాకు ఎలాంటి సమాచారం లేదు వాళ్ళు ఏం చెప్తే అది మేము వింటాము అని చెప్పి చెబుతున్నారు జనరల్గా జరగాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీల్లో ప్రజాస్వామ్యుతంగా అయితే రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులే రాష్ట్ర కమిటీ జాతీయ స్థాయిలో ఉండేటువంటి పార్టీలకి ఇస్తారు ఓకే సో ఇక్కడ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఎవరితోటి పొత్తు పెట్టుకోవాలి ఒకవేళ పొత్తు పెట్టుకుంటే కనుక షీట్ల షేరింగ్ ఎలా ఉండాలి ఏ ఏ సీట్లు కావాలి అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర శాఖ అక్కడ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి దానికి అందజేయాలి ఆ తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఓకే సహజంగా అన్ని పార్టీలు జరిగేది ఏంటంటే రాష్ట్ర శాఖలు ఏదైతే ప్రతిపాదిస్తాయో ఆ ప్రతిపాదనని ఓకే చేస్తుంది జాతీయ స్థాయిలో ఉండేటువంటి పార్టీలు జాతీయ స్థాయిలో ఉండేటువంటి కమిటీలు కూడా సో బీజేపీ సంబంధించి బీజేపీ నేషనల్ కమిటీ ఉంది అలాగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా ఉంది సో ఆ పార్లమెంటరీ బోర్డులో ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలు ఏమేమి తీసుకోవాలి అనేది నేషనల్ స్థాయిలో ఆలోచిస్తూ ఉంటారు కానీ పొత్తుల విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ పొత్తుల అంశం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి మాట్లాడుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత చేయాలి కానీ ఇది రివర్స్లో ఉంది బీజేపీ ఈ రివర్స్ వ్యవహారం ఎప్పటి నుంచి వచ్చిందంటే రెండు ఎంపీల నుంచి ఇప్పుడు దేశాన్ని ఏలేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ అమిత్ షా బీజేపీ పార్టీని తీసుకొచ్చారు రెండు ఎంపీల నుంచి ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఏంది వాజ్పేయి ఇది అందరికీ తెలుసు దేశ ప్రజలందరికీ తెలుసు బీజేపీలో ఉన్న వాళ్ళకి అంతా బాగా తెలుసు అలాంటి వాజ్పేయి అద్వాని ఉన్నప్పుడు బీజేపీ ఎలా ఉండేది అమిత్ షా మోడీ ఆధ్వర్యంలోకి బీజేపీ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ ఎలా ఉందనేది మనం చూస్తున్నాం వాళ్ళు కాంగ్రెస్ ముక్తి భారత్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి దర్యాప్తు సమస్యలను ఉపయోగించేసి వాళ్ళ మాట ఎవరైతే వినో లేదో వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పడుతు ఇబ్బంది పెడుతున్నారనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల జరిగినటువంటి హేమంత్ సొరేన్కి సంబంధించినటువంటి అరెస్ట్ ఇప్పుడు కేజ్రీవాల్కి సంబంధించి ఆల్రెడీ మళ్ళీ సమన్లు ఇచ్చారు కేజ్రీవాల్ది సో ఇలా ఈడీల్ని ఐటీల్ని సిబిఐని ఇలాంటి వాటిని ప్రయోగించడం ద్వారా ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి పార్టీలని ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది కేసీఆర్ భాషలో చెప్పాలంటే వాషింగ్ పౌడర్ పౌడర్ నిర్మా సూత్రాన్ని అవలంబిస్తుంది బీజేపీ ఏంటి వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రం అనేది ఫేస్లో నాకు అర్థం అవుతుంది అదే వాషింగ్ పౌడర్ నిర్మాణ సూత్రం ఏంటి అది కేసీఆర్ చెప్పారు ఏంటి సూత్రం అని అంటే ఏ పార్టీలో ఉన్నటువంటి అవినీతి పరులైనా సరే బీజేపీలో చేరితే వాళ్ళ మీద ఎలాంటి విచారణ కానీ ఎంక్వైరీ కానీ ఉండదు అది వాషింగ్ పౌడర్ నిర్మ అంటే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి అవినీతి పనులందరూ వస్తే కడిగిన ముత్యంలాగా లాగా బీజేపీలో ఉండిపోవచ్చు అనేటువంటి సూత్రాన్ని చెప్తూ దేశవ్యాప్తంగా ఎవరెవరు అవినీతి పనులు బ్యాంక్ డిఫాల్టర్లు ఉన్నారు వాళ్ళు బీజేపీలకి వెళ్ళిన తర్వాత ఎంత సేఫ్ సైడ్గా ఉన్నారని ఒకరోజు కేసీఆర్ మొత్తం ప్లే చేసి చూపించారు స్క్రీన్ మీద ప్లే చేసి చూపించారు సో వీళ్ళందరినీ చేర్చుకొని వాళ్ళ పక్షాన వీళ్ళందరూ అవినీతి పనులు వీళ్ళని బీజేపీ చేర్చుకున్నారు అది వాషింగ్ పౌడర్ నిర్మా అంటే మురికిబట్టు ఉంటే మొత్తం కడిగేస్తారని వాషింగ్ పౌడర్ నిర్మాణం యాడ్ వచ్చేది కదా అందుకని ఈ వాషింగ్ పౌడర్ నిర్మాణ సూత్రాన్ని బీజేపీ వాళ్ళు అవలంబిస్తున్నారు అవినీతి పనులందరినీ ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ పార్టీలో చేరిన తర్వాత ఎంక్వైరీ లేకుండా చేస్తున్నారు అనేదానికి ఆయన చెప్పారు అంటే బీజేపీలో హై హైకమాండ్ అంతా ఎలా ఉంది అని అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి సో రాష్ట్ర రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించి వాళ్ళ నుంచి ఏ రిపోర్టు తీసుకోకుండా అసలు ఎలా ఉంది ఏం చేయాలి ఏంటి అని సో అంతా కూడా హైకమాండ్ ఒకటే నిర్ణయం తీసుకుంటుంది ఏ రాష్ట్రానికైనా అసలు ఏం చేయాలి ఏం చేయకూడదని ఏ రాష్ట్రానికైనా పక్కన పెట్టేస్తే ఓన్లీ ఆంధ్ర గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షురాల్ని కానీ లేకపోతే స్పోక్స్ పర్సన్స్ చాలామంది ఉన్నారు వాళ్ళెవరితోని కూడా మంత్రాలు జరపకుండా మీటింగ్స్ ఏం పెట్టుకోకుండా డైరెక్ట్గా పార్టీలకు సంబంధించిన అధ్యక్షుల్ని పిలిపించుకొని డైరెక్ట్గా మాట్లాడడం వీళ్ళు కూడా లేకుండా అసలు ఏమీ తెలియకుండా అసలు ఏమనుకుంటుంది బీజేపీ హైకమాండ్ అసలు ఏం చేద్దామని ఏ నిర్ణయం అయినా వాళ్ళిద్దరే తీసుకోవాలా వాళ్ళే వాళ్ళే అంత దీనికి ఉదాహరణ ఏంటంటే ఖర్గే చెప్పాడు మల్లికార్జున్ ఖర్గే ఏఐసి అధ్యక్షుడు ఖర్గే చెప్పారు ఈసారి మళ్ళీ కనుక బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో ఇంక మళ్ళీ ఎలక్షన్స్ ఉండవు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాదిరిగా చేసేస్తారు మళ్ళీ ఎలక్షన్ లేకుండా మొత్తం డిక్టేటర్షిప్ వచ్చేస్తుంది అని చెప్పారు అంటే నువ్వు చేసి నువ్వు చెప్పినటువంటి సందేహానికి మల్లికార్జున ఖర్గే చేసినటువంటి కామెంట్ నేను జోడించా వాస్తవంగా పొత్తు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర శాఖ ఉంటుంది బీజేపీ రాష్ట్ర శాఖ ఉంటుంది కదా దాంట్లో ఒక అధ్యక్షురాలు ఉంటారు కదా అధ్యక్షురాలు ఉపాధ్యక్షులు ఉంటారు కదా ఉపాధ్యక్షులు వాళ్ళ కార్యదర్శులు ఉంటారు ఉంటారు కదా అందరూ ఒక తీర్మానం చేయాలి కదా రాష్ట్ర శాఖ తీర్మానం చేసి అక్కడ పంపిస్తే దాన్ని ఫర్దర్ గా డెవలప్మెంట్స్ చూస్తారు ఏ పార్టీలో లేదా ఇప్పుడు జిల్లా కమిటీలు చేస్తే రాష్ట్ర కమిటీలు చేస్తుంటాయి ఏ పార్టీలు అయినా తెలుగుదేశంలో కానీ లేదా ఇతర ప్రాంతీయ పార్టీల్లో కూడా సరే ఇది దేశ జాతీయ స్థాయిలో ఉన్నట్టు జాతీయ పార్టీ అనుకుందాం జాతీయ పార్టీ చేసినప్పుడు రాష్ట్ర శాఖ తీర్మానం చేయకుండా చర్చలు చేసేసి వాళ్ళ నిర్ణయాలు తీసుకొని ఈ నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తే వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి బీజేపీలో ఏర్పడింది అంటే ఇంపార్టెన్స్ లేదని చెప్పి పురంధ్రెస్ ఇంత జరుగుతున్నా కానీ పొత్తులకు సంబంధించి నాకేం తెలియదు అని చెప్పి ఆమె చెబుతుంది సత్యకుమార్ కార్యదర్శిగా ఉన్నటువంటి సత్యకుమార్ చెబుతున్నారు మాకు తెలియదు ఢిల్లీ బీజేపీ పెద్దలు మాట్లాడుకుంటున్నారు అది పొత్తులకు సంబంధించి మా పరిధిలో అంశం కాదు అదంతా జాతీయ స్థాయిలో తేల్చాల్సినటువంటి అంశం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా ఈవెన్ చంద్రబాబు నాయుడుని రాజమండ్రి జనరల్ జైల్లో పెట్టినప్పుడు కూడా స్పందించడానికి జాతీయ నేతలు ఎవరు ముందుకు రాలేదు రాష్ట్ర నేతలు కూడా ఎవరు ముందుకు రాలేదు కొంతమంది వచ్చారు ఆ వచ్చినటువంటి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయారు మరి మరికొంతమంది అంటే అలాంటి ఇన్సిడెంట్ల మీద కూడా స్పందించడానికి కూడా స్వేచ్ఛ లేనటువంటి నాయకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉన్నారు అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు సో ఇప్పుడు పొత్తు ఉంది పొత్తు అసలు ఉండాలి ఏ సీట్లో ఉండాలి ఎన్ని సీట్లు మనకు కావాలి మన బలం ఎంత ఇవన్నీ అంచనా వేసి పంపించాలి కదా జాతి జాతీయ స్థాయికి కానీ జాతీయ స్థాయిలో ఉండేటువంటి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ మొత్తం వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం మిగిలినటువంటి రాష్ట్ర శాఖలు వ్యవహరించాలి అనేటువంటి రీతిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే మీరు చెప్పిన విశ్లేషణ ప్రకారం ఏమర్థమవుతుందంటే బీజేపీలో రాష్ట్ర నాయకులకు అసలు ఇంపార్టెన్స్ లేదు వెళ్ళు నామకే వాస్తూ ఉన్నారు సో ఏ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి అంటే అది మోదీ అమిత్ షా వీళ్ళిద్దరి మధ్యనే వాళ్ళే తీసుకుంటారు వాళ్ళు చెప్పింది వీళ్ళు తదా రాజా అంటూ వీళ్ళు పాటించాలి అన్నట్టుగానే అనిపిస్తుంది సో మరి దానికి అన్ని అంటే ఒక నియంతలాగా పాలిస్తున్నారేమో అన్నట్టుగా అనిపిస్తుంది బీజేపీ చెప్తున్నారు చంద్రబాబు నరేంద్ర మోడీ అమిత్ షా వాళ్ళ ఇష్టం అది మాకు సంబంధం చెప్తున్నారు రాష్ట్రానికి సంబంధించింది నాకు సంబంధం లేదు అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షురాలు చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ భావ్యం అంటారు అసలు బీజేపీలో ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు అసలు రాజకీయాలు సరికి అర్థం కాదు ఒక్కొక్కసారి బట్ ఇప్పుడు బీజేపీ రాజకీయాలు ఎలా వెళ్ళబోతున్నా అసలు ఏందని నిజంగానే అర్థం కాకుండా ఉంది సో అసలు ఇది రాబోయే రాబోయేటువంటి రోజుల్లో క్లారిటీ వస్తుంది దీని మీద అని చెప్పి ఆశిద్దాం అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మచ్ఛరావు గారు థ్యాంక్ యూ